పొత్తులతో సీన్ రివర్స్. ఏపీలో వైసీపీదే అధికారం. తేల్చేసిన ప్రముఖ సర్వే. ఏపీలో ఎన్నికల సమరం పతాక స్థాయికి చేరింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటన తుదిదశకు చేరుకుంది. ఇక హోరాహోరీగా ఎన్నికల ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. అన్ని పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ఓటమి లక్ష్యంగా 2014 తరహాలో తిరిగి 3 పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రముఖ సర్వే సంస్థ ఏపీలో ఎవరికి అధికారం దక్కుతుందనేది సర్వే చేసింది. టీడీపీ బీజేపీ జనసేన పొత్తుల తర్వాత ఏపీలో మారుతున్న పరిస్థితులను వెల్లడించింది. ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. లోక్సభతో పాటు అసెంబ్లీకి జరగనున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. జగన్ ఓటమి లక్ష్యంగా జతకట్టిన టీడీపీ జనసేనతో బీజేపీ చేరింది. 3 పార్టీలు సీట్లు సర్దుబాటు పైన ఒక నిర్ణయానికి వచ్చాయి. అటు జగన్ ఇప్పటికే అభ్యర్థులపైన క్లారిటీ ఇచ్చిన ఈ నెల 16వ తేదీన ఇడుపులపాయ వేదికగా తమ అభ్యర్థుల్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సమయంలో ప్రముఖ రాజకీయ సర్వే సంస్థ పొలిటికల్ క్రిటిక్ ఏపీలో పొత్తుల తర్వాత ప్రజాభిప్రాయం పైన సర్వే చేసింది. అందులో ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఏపీలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత మేర ప్రజా మద్దతు ఉంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది. ఆ సంస్థ సర్వే ప్రకారం వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ 121 స్థానాలు, టీడీపీ బీజేపీ జనసేన కూటమి 54 స్థానాలు గెలుస్తుందని అంచనా వేసింది. 5 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయని వివరించింది. కాంగ్రెస్ ఇతరులకు 1 స్థానం కూడా దక్కదని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 49.5%, కూటమికి 43%, కాంగ్రెస్ కు 2.5% మద్దతు లభిస్తుందని విశ్లేషించింది. ఇతరులకు 5% వరకు ఉంటుందని వివరించింది. అదేవిధంగా ఎంపీ స్థానాల్లో వైసీపీ 19, కూటమి 6 స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనాగా వెల్లడించింది. పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి 50.5%, కూటమికి 44%, కాంగ్రెస్ కు 3%, ఇతరులు 2.5% ఓట్లు సాధిస్తాయని విశ్లేషించింది. ఇక వైసీపీ పట్టణ ప్రాంతంలో కొంతమేర బలహీనంగా ఉన్నా గ్రామీణ స్థాయిలో బలంగా ఉందని విశ్లేషించింది. వైసీపీకి 55-60% మహిళా ఓటర్ల మద్దతు ఉందని ఈ సర్వేలో వివరించింది. సంక్షేమ పథకాల కొనసాగింపు కోరుకుంటున్న గ్రామీణ ఓటర్లు వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉందని అంచనా వేసింది. పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పైన వ్యతిరేకత ఉన్నా ఇంటి పట్టాలు పథకాల ద్వారా కొంతమేర ఓటు బ్యాంకు గతం కంటే మెరుగైనట్లు విశ్లేషించింది. బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీ ఓటు బ్యాంక్ వైసీపీ వైపు గతం కంటే బలంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పొలిటికల్ క్రిటిక్ అంచనా వేసింది. రోడ్లు, ఇసుక, మద్యం అంశాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాయని తేల్చింది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా టీడీపీకి మద్దతుగా నిలిచే ప్రధాన బీసీ వర్గాలను వైసీపీ తమ వైపు తిప్పుకునేందుకు అమలు చేస్తున్న వ్యూహాలు ఫలితం ఇస్తున్నాయని పొలిటికల్ క్రిటిక్ సర్వే నివేదికలో విశ్లేషించింది.